మీ పేరు చెప్పండి. కొల్లూరు నరసయ్య. ఇప్పుడు ఇది గుడి పేరు ఏమంటారు? గంటల గుడి. గంటల గుడి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్తంభం ఉంది కదా, దీని పైన ఏముండే? చతుర్ముఖ బొమ్మ అని నాలుగు ముఖాలకు నాలుగు ద్వారాలకు నాలుగు ముఖాలు ఉండే. నాలుగు ద్వారాలకు నాలుగు ముఖాలు ఉండే చతుర్ముఖ బ్రహ్మ. మరి ఇప్పుడు లేదు కదా. ఎవరు తీసుకుపోయింది సార్? ఎవరు ఎక్కుపోయారు. ఓకే, ఇక్కడ మనకి ఈ జైన మాన స్తంభం మీద చతుర్ముఖ బ్రహ్మ ఉండే అని మనకు చెప్తున్నారు ఇక్కడ. అంటే దీన్ని ఈ మాన స్తంభాన్ని బట్టి చూస్తే ఇది జైన స్తంభం అని, అట్లాగే జైనులో కూడా బ్రహ్మ కనిపిస్తున్నారని మనకు తెలుస్తుంది. చాలా అరుదైనటువంటి స్తంభం ఇది. ఇక్కడ శాసనంలాగా కనిపిస్తుంది కానీ అక్షరాలు ఏవి లేవు, పూర్తిగా అక్షరాలు పోయినట్టుగా మనం భావించవచ్చు.